ఎవరా నువ్వు బాసురా లుచ్చ హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టు క్రియేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చానన్నమాట సో ఏకే డ్రాగన్ రిటర్న్ గురించి అలాగే మనకు ఫ్రీగా వచ్చే రివార్డ్స్ గురించి అయితే మీకు చెప్తాను సో ప్రతి ఒక్కటి ఈ చెప్పే ముందు క్లియర్గా చెప్పే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే నేను చేసిన ప్రతిరోజు వీడియోస్ అన్ని మీకే ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే ఎండింగ్ వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు గివ్ అవే లైవ్లే అన్నీ మీకు పెడదామని అనుకుంటున్నాను మరి మరి వన్ కేకి మనం సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి దయచేసి మరి టార్గెట్ అయితే ఫినిష్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి అలాగే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఈవెంట్స్ అయితే కొంతమందికి అయితే తెలియదు వాళ్ళ గురించి అయితే అయితే క్లియర్గా అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫీడ్ ద పెట్టానుంచి సరే ఇక్కడైతే మనమైతే కొన్ని మ్యాచెస్ అయితే ఆడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది లాగిన్లో అయితే ఒక హండ్రెడ్ టోకెన్స్ అలా అయితే ఇస్తాడనమాట సో దాని గురించి పూర్తిగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇక్కడ గేమ్ అనేది అయితే వస్తుంది తర్వాత కింద మిషన్ అయితే అనేది ఒకటి వస్తుందనమాట ఇక్కడ మిషన్స్ ఏంటనైతే ఇక్కడ డైలీ లాగిన్ లాగా ఫస్ట్ డైలీ బోనస్ అయితే హండ్రెడ్ అయితే టోకెన్స్ అయితే ఇస్తాడనమాట తర్వాత వచ్చేసరికి ర్యాంక్ టాప్ అప్ టాప్ టెన్ ఇన్ మోడల్ మోడ్లో ఉంటే ఇక్కడ హండ్రెడ్ టోకన్స్ అయితే ఇస్తాడనమాట తర్వాత ప్లే త్రీ గేమ్స్ అయితే ఇక్కడ ఒక హండ్రెడ్ టోకెన్స్ అయితే ఇస్తాడు నేను ఆడేసాను కాబట్టి నాకు ఒక హండ్రెడ్ వచ్చినాయి తర్వాత ప్లే వన్ గేమ్ అయితే ఇక్కడ ఫిఫ్టీ టోకెన్స్ టోటల్గా త్రీ హండ్రెడ్ దీంతో కలిపేసి అయితే మనకి ఒక ఇలా అయితే ఇస్తాడనమాట ఇవి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ స్టోర్ అనమాట ఇక్కడ మనకు ఆ టోకెన్స్ ఏం చేయాలని క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ మన దగ్గర ఇవైతే అవి ఇలా పర్చేస్ స్టోర్లో అయితే ఏం కొనుక్కోవాలి స్టార్స్ అయితే రావాలన్నమాట ఇక్కడ ఇలా అయితే ఇస్తా చూసుకోండి మనకి ఎన్ని స్టార్స్ అవుతే ఏవే పర్చేస్ చేయాలో ఈ పెట్లేనల్ అనేది త్రీ హండ్రెడ్ స్టార్స్ అయితే కొనుక్కోవచ్చు నా దగ్గర పెట్ ఉంది ఈ పెట్ స్కిన్ కావాలంటే త్రీ ఫిఫ్టీ స్టార్స్ అయితే అవుతాయి అన్నమాట సో దాన్ని ఎలాగైతే మనం స్టార్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలన్నా కూడా క్లియర్గా చెప్తాను ఆ టోకెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గేమ్లోకి వెళ్ళండి ఇక్కడ స్టార్ట్ హండ్రెడ్ టోకెన్స్ అనమాట నా దగ్గర అయితే ఆల్రెడీ త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని ఎక్కడెక్కడ ఎక్కువ స్టార్స్ ఉన్నాయి చూసుకొని క్లియర్గా చూసుకొని అలా దాన్ని టిక్ చేసుకోవాలి మనం టైం లిమిట్లోకే పెట్ చేసుకోవాలన్నమాట నేను సబ్మిట్ చేశాను ఇక్కడ వచ్చేసరికి ఫార్టీ టూ స్టార్స్ అయితే వచ్చినాయి అనమాట తర్వాత నా దగ్గర మళ్ళీ ఇంకా ఉన్నాయి కాబట్టి మళ్ళీ సబ్మిట్ చేసేసి మళ్ళీ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకోవాలి స్టిక్ చేస్తే ఫిఫ్టీ ఎయిట్ స్టార్స్ అంటే నాకు స్టోర్లోకి వెళ్తే నాకు ఆల్రెడీ వచ్చేసింది ఈ స్కిన్ అయితే వచ్చేసింది చూస్తారా అలా స్టార్స్ని మనం కలెక్ట్ చేసుకొని మనం ఎదురు పర్చేస్ చేసుకోవాలంటే అది పర్చేస్ చేసుకొని రీడమ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేమైనా అవైలబుల్గా ఉంటే వాటిని అయితే మనం పర్చేస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి నేను ఇక్కడైతే ఇక్కడ ఈ స్టోర్స్లోకి వెళ్ళి అయితే కలెక్ట్ చేసాను తర్వాత మనం ఎక్స్ట్రా వస్తే మనం అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన ఈవెంట్లోకి వెళ్తే కనుక మనకి ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ప్యాన్ అయితే కమింగ్ సోన్ అనమాట ఇదైతే ఎఫ్ఎఫ్సికి సంబంధించి ఇప్పుడు మనకి మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి చూసారా ఫైనల్స్కి సంబంధించి అవి అయితే ఉంటున్నాయి అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ టోకెన్స్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవి వచ్చేసరికి మనకి ఈ మంత్ పదహారో పదకొండో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు అయితే ఉంటే ఈ టోకెన్స్ ఎలాగంటే లాగిన్లో ఒక టోకెన్ వస్తుంది ప్లే క్యాష్క్వాడ్ మ్యాచ్ ఒకటి వస్తుందనమాట తర్వాత కిల్ ఎనిమి టూ టైమ్స్ అనమాట ఇలా మనం చేస్తే ఆ త్రీ సిల్వర్ టోకెన్స్ అయితే వస్తాయి ఆ టోకెన్స్ వాళ్ళ యూస్ కూడా ఏంటనే చెప్తాను ఓకేనా అలా కలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఈ ఇక్కడ లాగిన్లో అయితే మనకి డైలీ లాగిన్లో మనకి కొన్ని క్యారెక్టర్స్ అయితే ఇస్తారనమాట డైలీ ఇవి వేసుకొని కూడా యూజ్ చేసుకొని ఆడుకోవచ్చు తర్వాత వచ్చేసరికి థర్డ్ వన్ ఈ టోకెన్స్తో ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ బాక్స్ అయితే వస్తుంది ఈ బాక్స్లో కూడా మనకి ఏమైనా సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ లాగా ఏమైనా బండలు కానీ ఏదో సంథింగ్ ఇవ్వచ్చు అనమాట ఓకేనా ఇవి సిల్వర్ టోకెన్స్తో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిల్వర్ టోకెన్స్ కంపల్సరిగా ఇక్కడైతే చూసుకోండి ఇక్కడ బ్యానర్ టెన్ టోకెన్స్ వస్తే ఇక్కడ బ్యానర్ అయితే వస్తుందనమాట తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇవైతే ఇస్తున్నాడు తర్వాత లూట్ బాక్స్ అనమాట ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోండి ఇది అయితే అదర్ సర్వర్లో వేరే పర్పస్లో అయితే ఇచ్చాడనమాట చాలా అయితే చాలా బాగుంది కొంచెం లుక్ కూడా వేరే లెవెల్లో కొంచెం మరి అంత అట్రాక్టివ్ కాకూడదు కానీ ఒక బాగుంది అనమాట నాకైతే నచ్చింది తర్వాత వచ్చేసరికి ఇది ఫిఫ్టీన్ టోకెన్స్ అయితే వస్తే మనకి ఈ బండలు అయితే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉందనమాట ఫ్రెండ్స్ దీని మాస్క్ కానీ అది హెయిర్ స్టైల్ కానీ ఇది కానీ చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది సో మరి ఈ బండలు కొనాలన్నా సరే చాలా డైమండ్స్ కూడా పెట్టుకోవాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే అదర్ సర్వర్లో చాలా డైమండ్స్ పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి ఛాన్సెస్ పోగొట్టుకోకండి కంపల్సరీగా అయితే మిస్ చేసుకోవద్దు తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇదేంటంటే మనకి మనకి సెవెంటీన్త్ ఈ మంత్ సెవెంటీన్త్న మనకి ఆరింటికి మ్యాచ్ లైవ్లు అయితే ఉంటాయి అనమాట మనకి ఫోర్ హండ్రెడ్కే లైవ్ వాచెస్లో వస్తే మనకి ఇక్కడ ఒక ఎమోటు ఇక్కడ పెట్ ఇక్కడ క్యారెక్టర్ గన్ను ఈ స్కిన్స్ అయితే మనకి పెడుతున్నారు వీటిలో మనకు వచ్చేసరికి మనకి ఈ కార్ స్కిన్ వచ్చేసరికి మనకి సారీ నేను డౌన్లోడ్ చేయాలి ఈ కార్ స్కిన్ వచ్చేసరికి లాగిన్లో ఇస్తాడు ఇది ఓన్లీ సెవెంటీ స్టార్ట్ అనమాట తర్వాత వచ్చేసరికి త్రీ హండ్రెడ్కే లైవ్ వచ్చేసరితేసరికి మనకి ఈ గన్న స్కిన్ రూమ్ కార్డ్ అయితే ఇస్తాడనమాట లాగిన్లో తర్వాత ఫోర్ హండ్రెడ్కే సప్ లైవ్లో వస్తే వాచ్కే వస్తే కనుక మనం వీటిలో ఏదైనా ఒక వాచ్ దానికైతే మనం ఓటు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నాకు నా దగ్గర అయితే ఈ మూడు ఉన్నాయి అమౌంట్ ఉంది క్యారెక్టర్ ఉంది పెట్ట కూడా ఉంది నేనైతే ఈ గన్ తీసుకుందాం అనుకుంటున్నాను మీకు దేనికి కావాలంటే దానికి ఓటు చేసుకోను కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇవైతే ప్రజెంట్ మనకు మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించింది మీకు ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫీడ్ వేల్ అయితే జరుగుతుంది కదా ఇక్కడ వచ్చేసరికి ఒక ఫీ ఫీడ్ వెల్ అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఫీడ్ వెల్ వరకు ఉంటుందో కూడా చూపిస్తాను ఒక నిమిషం మనకి ఎన్ని డేస్ సెవెన్ డేస్ అయితే ఉంటుంది ఈ సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మనకి ఏ గే డ్రాగన్ ఏకే డ్రాగన్ రిటర్న్ అయితే వస్తుంది ఈ సెవెన్ డేస్ అయిన నెక్స్ట్ డే మనకి ఏకే డ్రాగన్ అయితే రిటర్న్ అయితే వస్తుందనమాట ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఒకసారి చూపిస్తాను చూడండి అదర్స్ వరకు అయితే ఆల్రెడీ ఇచ్చేసారనమాట ఇక్కడైతే క్లియర్గా చూపిస్తాను చూడండి ఫీడ్ వెల్ అయితే ఇక్కడ ఎలా వచ్చేసింది చూసారా ఈ ఫీడ్ మనకి మనకు వచ్చినప్పుడు ఉన్న ప్రజెంట్ ఫీడ్ తర్వాత అయితే మనకి ఈ ఏకే డ్రాగన్ అయితే మనకి రిటర్న్ అయితే పెడతారనమాట సో దీని ఎఫెక్ట్ చాలామంది కొంతమంది తీసుకోలేకపోయాం అయ్యే చాలా బాగుంది ఎలాగా అని అయితే చాలామంది బాధపడ్డారు సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఇదే అనమాట సో మరి ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మీరు తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంది అండ్ ఇలా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా థౌజండ్ అయితే డైమండ్స్ ఖర్చు అవుతాయి మించి ఎక్కువ అంతకుముందు పెట్టిన దానికి చాలా వరకు అయితే డైమండ్స్ ఖర్చు పెట్టే అవకాశం అయితే అయిపోయింది అందరూ పెట్టలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఉన్న ఛాన్సెస్ని బట్టి ఇప్పుడు అయితే తీసుకోవచ్చు సో మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అయితే అర్థమై ఉంటుంది సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనట్లయితే కనుక దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను యూ అండ్